ఇంద్రే మరి అభిమాన సంఘం బాలకృష్ణ మళ్ళీ తర్వాత వాళ్ళు పిలకాలి కదా అన్న అభిమాన ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆయన దీంట్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి సినిమాలు ఆయన చేసినటువంటి సినిమాలు ఎవరు చేయలేరు ఇండియాలో కాదు ప్రపంచంలోనే వాళ్ళు నాకు తెలుసు ఇండియాలో నేను సినిమా పిచ్చుంది నేను కాబట్టి ఎన్టీ రామారావు ఆయన సినిమాలు చూస్తా ఉంటేనే ఇంత సినిమా నాతో కూడా అందరూ వచ్చినప్పుడు చిన్నపిల్లలు వచ్చినారు ఎందుకు సరైనది నేను సంఘం 43లో 44లో నేను అభిమాన్ సంఘం స్టార్ట్ చేసినాను ఆయన ఇక్కడే మొత్తం దీంట్లో దానిపైన ఇక్కడ తీసుకునేసి అందరూ కూడా వచ్చినారు ఎలాంటి ఇబ్బంది లేదు అందరికీ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు అభిమాన సంఘం అంటే సినిమాలు చూసేదే కాదు ఏదైనా కష్టం వచ్చినప్పుడు గవర్నమెంట్కి పార్టీకి కాదు గవర్నమెంట్కి అక్కడ ఉండే ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిపై మేము అందరూ పోయేసి అభిమాన సంఘం అభిమానులు అందరూ కూడా పోయేసి వాళ్ళకి కావాల్సినటువంటి చేసేసి అప్పుడు ఇది పనిచేది ఏమి లేదు అప్పుడు ఆయన మనుషులు ఎన్టీ రామారావు అభిమానించే మనుషులు ఆయన మనుషులు అంటే ఏంటి ఆయన అభిమానించిన వాళ్ళందరూ పోయేసి ఏర్చి పల్లెల్లో ఎక్కడ కష్టం ఉంటే వాళ్ళకి ఇది చేసేసి రావడం వాళ్ళు చేయడం వాళ్ళందరూ కూడా మా మమ్మల్ని గురించి కోడుకోవడం ఇట్లా చాలా ఏళ్ళు 1943 అనుకోండి మేము స్టార్ట్ చేసింది అంత మునుపు అభిమానం అనింది కానీ చేయలేకపోయినాం అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉండం ఇది రెండవది ఇంతవరకు కూడా తర్వాతనే ఉండేది కానీ ఇప్పుడు మీరందరూ వచ్చినారు ఇప్పుడు జరిగే నిన్న రెండు మూడు రోజులు జరిగినటువంటి ఇది నాకు ప్రాణం పోతూ ఉండదు ఇంత పెద్ద మనిషి దేవుడు మాదిరి నిజంగా మాకు దేవుడే అభిమానులకి ఎక్కడైనా తెలుగు మనుషులు తెలుగునాడు మనుషులకి ఆయన ఇప్పుడు కూడా దేవుడే వాళ్ళు ఏ పార్టీ అయినా వండుకొని ఏ పార్టీ ఆయన సినిమా అంటే నమస్కారం పెట్టి చూస్తూ ఉంటారు ఈ రోజు కూడా అటువంటి వాడిని ఈ విధంగా చేసినారంటే మీకు మీరు వస్తారనే కొనుక్కుని నాకు ఇదేంది నేను ఎక్కువ ఎవరికి దేనికి పోను ఎవరితో పోయి ఇది చేసుకుని నాకు ఇదేమో నాకు కష్టమేమో నాకు ఇది చేసుకుంటాను అట్లాడితే ఇది ఈ రెండు రోజులు కూడా ఉందా ఇది ఇది ఇటువంటిది ఇంకా మొత్తం కాకుండా మీరు అందరూ మీరు కూడా ఒక దేవుడికి సపోర్ట్ అంటే ఆయన ఇప్పుడు ఎన్టీ రామారావు ఇదే కాదు దేవుడికి కూడా నష్టం వస్తుంది ఆయనకి కూడా ఏం చేసింది ఈ మాటల్లో ఆయనకు కూడా ఆడకుండా పవర్ ఏమి ఆయన అక్కడ ఉండే వాళ్ళే ఏమైనా చేస్తూ ఉండారు అనేసి అనేది ఇంట్లో రాకూడదు అది దాన్ని నిన్న వైసీపీ నాయకులు మాట్లాడిన సభపైన వైసీపీ అనేది అది అది తప్పది పార్టీని వాళ్ళని దైవికంగా ఉండేటటువంటి దాన్ని వాళ్ళు ఎత్తుకుని చేసే దాన్ని దానికి దిగుపడుచండి ఒక పార్టీ వాళ్ళు మేము కూడా దైవికంగా ఉండేదానికి ఏ దైవకుడి ఏకానికైనా మేము ఉండేది నేను 43లో పార్టీ పెట్టాను 43 పోయింది ఎన్టీ రామారావు అభిమాన సంఘం అప్పటి నుంచి కూడా దేవుడు అంటే మాకు ప్రాణం దేవుడికి ఏదైనా జరిగితే దేవుడికి అంటే మేము అన్నీ చేస్తూ ఉంటాం అటువంటి రోజులు ఈ రెండు రోజులుగా నాకు నిద్ర రాలేదు నేను ఎవరికి భయపడను నేను ఎంతో ఇప్పుడు పార్టీ వచ్చినప్పుడు మీటింగ్లో వచ్చినప్పుడు కానీ మా తదర పార్టీ వచ్చినప్పుడు కానీ ఎలక్షన్ అప్పుడు మిగతా అప్పుడు స్నేహితులు అసెంబ్లీ ఎట్లా కాదులేనా ఇప్పుడు దీన్ని ఆయన బయట జరిగిందని అసెంబ్లీలో మాట్లాడడం వాళ్ళు ఎత్తుకోవడం వాళ్ళు చెప్పడం అనేది తప్పు అది ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ నేను నాకు అది మాత్రం అసెంబ్లీలో ఆ విధంగా రాకూడదు దాన్ని పెద్ద చేయకూడదు దాన్ని చేసిన దానికి ఎవరు ఎట్లా రాలే ఉంటే ఇప్పుడుండే ప్రభుత్వం నేను చెప్తాను అది మాత్రం ఎందువల్ల అంటే నేను
पार्टी बाग नंबर वन का चाहिए ना के प्रभु मिनीस्टर स्थान ना एनआर राजे एनआर राजु मैं स्टेट तेसने के अट्ठाज नयपड़ का आयुक जन्यानी मार्ग जन अन्याय वील जरिए इप्ड मनुष्य जरिए पर्वे दी जो आयन अंटे प्राण मत देश राष्ट्र पार्टी लेदना कड़ा मिगता वो आयन पद आये मकर अंटेरे पार्टी उन्ना कड़ा सर आये मनुष्य आये मनुष्य का आये सिमेंटे चूसेवा आड़वा मगवा असल वेरे पार्टी उड़ा पे चूस्टर अट्लाटू अट्लावी चूस सतोष वाला एवरकना पिगे नैन चुना अन्नी पदवी नैन मिनीस्टर स्थान वा मिनीस्टर स्थान वा नैन पार्टी।